वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग DIY एक्वास्केपिंग। गाइस ఇవాల్టి నుంచి ఈ వీక్ మొత్తం నేను కంటిన్యూస్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను। అవి నేను సబ్స్క్రైబర్ సిరీస్ కింద ప్లాన్ చేస్తున్నాను। అంటే ఏంటో కాదు, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కింద కామెంట్ బాక్స్ లోని చాలా కామెంట్స్ అనేవి చేస్తున్నారు, బ్రో ఈ వీడియో చేయు, ఈ వీడియో చేయు, ఆ వీడియో చేయు అని। నేను ప్రతి కామెంట్ చూస్తున్నాను, అలాగే మాక్సిమం నంబర్ ఆఫ్ కామెంట్స్ కి రిప్లై కూడా ఇస్తున్నాను। ఇవాల్టి నుంచి నేను ఏం చేస్తానంటే, మీరు అడిగిన ప్రతి టాపిక్, ఎవరెవరైతే ఏ టాపిక్ అడిగారో విత్ దేర్ నేమ్స్ నేను మెన్షన్ చేసి వాళ్ళు అడిగిన టాపిక్ మీద వీడియోస్ అనేవి చేయబోతున్నాను। సో మీరేం చేయాలంటే, యాజ్ యూజువల్ కింద కామెంట్ బాక్స్లోనే మీరు కామెంట్స్ చేయండి, ఏ వీడియోస్ కావాలో। ఈ వీక్ మొత్తం నేను మీరు పెట్టిన కామెంట్స్కే రెస్పాండ్ అయ్యి వాటి మీద వీడియోస్ చేస్తాను। అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీరు కూడా కింద కామెంట్స్ చేస్తే మీ కామెంట్ మీద కూడా నేను రెస్పాండ్ అయ్యి వాటి మీద నేను వీడియోస్ చేస్తాను। సో ఇవాల్టి వీడియో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ బొడ్డులూరి రాజశేఖర్ గారు అడిగారు। వారు ఏమడిగారంటే, టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ మీద వీడియోస్ చేయండి బ్రో అని అడిగారు। సో ఆయన కోరిక మీదకు ఇవాళ వీడియో నేను చేస్తున్నాను। గైస్ నేను నా ముందు వీడియోస్లోని మీకు చెప్పినట్టే ఒక ఫిల్టర్ అనేది ఎక్వేరియంకి చాలా ఇంపార్టెంట్। ఈ ఫిల్టర్లోని చాలా టైప్స్ అన్నవి ఉంటాయి, మీలో చాలా మందికి ఉండే కన్ఫ్యూజనే, బ్రో ఈ ట్యాంక్కి ఏ ఫిల్టర్ వాడను, ఈ ట్యాంక్కి ఆ ఫిల్టర్ వాడను, ఈ నా దగ్గర ఈ ఫిషెస్ ఉన్నాయి, నేను ఈ ఫిషెస్కి ఏ ఫిల్టర్ వాడాలి అని నాకు చాలామంది మెసేజెస్ చేస్తూనే ఉన్నారు। సో మీ అందరికీ వారు ఒక క్లారిటీ ఇస్తాను, ఈ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి। సో గైస్ ఫస్ట్ మన ఫిల్టర్ ఏంటంటే స్పాంజ్ ఫిల్టర్। ఈ స్పాంజ్ ఫిల్టర్ అన్నది చాలా బేసిక్ ఫిల్టర్. ఈ స్పాంజ్ ఫిల్టర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్గా ఒక మోటార్ వస్తుంది, దాని నుంచి ఒక పైప్ అటాచ్ అయ్యి మనకి ఫిల్టర్ లోపలికి ఎలా అటాచ్ అవుతుంది, ఇది స్పాంజ్. దీని మెకానిజం ఏంటంటే, మనం ఫిల్టర్ ఆన్ చేయగానే ఈ స్పాంజ్ అన్నది వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ సక్ చేసి పైనుంచి మనకు ఆక్సిజన్ బబుల్స్ అనేవి ఇస్తాయి। ఇక్కడే ఒక మిత్ ఉంటుంది, ఇదే ఆక్సిజన్ బబుల్స్ ఇస్తాయి అనుకుంటున్నారు కదా, అందులో ఆక్సిజన్ ఏవి ఉండదు, ఇది బబుల్స్ ఇవ్వడం వల్ల, ఈ బబుల్స్ అన్నవి పైకి వెళ్ళి కంటిన్యూస్గా వాటర్ని షేక్ చేయడం వల్ల అక్కడ మనకు ఆక్సిజన్ ఎక్కువగా డిఫ్యూజ్ అవుతుంది। గైస్ ఈ స్పాంజ్ ఫిల్టర్ అనేది చాలా బేసిక్ ఫిల్టర్. ఈ స్పాంజ్ ఫిల్టర్ మీరు ఎక్కడెక్కడ వాడడానికి ఉపయోగపడుతుంది అంటే, మీరు సింపుల్గా ష్రింప్ బ్రీడింగ్ ట్యాంక్ చేసినా, లేదంటే గప్పీస్కి బ్రీడింగ్ ట్యాంక్ చేసినా, లేదంటే చాలా చిన్న ఎక్వేరియం ఒక 1 ఫీట్ ట్యాంక్ మీరు సెటప్ చేసి సింపుల్ ఫిషెస్ లేక గోల్డ్ ఫిషెస్ అలా పెంచుకున్నా మీకు ఈ స్పాంజ్ ఫిల్టర్ అన్నది ఉపయోగపడుతుంది। అలాగే డిస్కస్కి క్వారంటైన్ ట్యాంక్ సెటప్ చేసిన వాళ్ళు కూడా స్పాంజ్ ఫిల్టరే వాడతారు, అండ్ సిక్లిడ్ ఫిషెస్ ఉంటాయి కదా, సిక్లిడ్ ట్యాంక్స్లో కూడా మనకి స్పాంజ్ ఫిల్టర్ పెడితేనే మంచిది। సిక్లిడ్స్ అన్నవి ఏవైనా కావచ్చు, లైక్ ఆస్కర్ ఫిషెస్ కానీ, ప్యారెట్ ఫిషెస్ కానీ, ఏవైనా సరే సిక్లిడ్స్కి ఫ్లో ఉన్న ఫిల్టర్ అంటే అస్సలు నచ్చదు, మీరు సింపుల్గా స్పాంజ్ ఫిల్టర్ అనేది సిక్లిడ్ ట్యాంక్లోనే యూజ్ చేయండి। అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ ట్యాంక్ యొక్క సైజ్ బట్టి మీ ఫిల్టర్ సైజ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి। అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్పాంజ్ ఫిల్టర్ని మనం ప్లాంటెడ్ ఎక్వేరియంలోనే అస్సలు యూజ్ చేయకూడదు, ఓన్లీ స్పాంజ్ ఫిల్టర్ చెప్పాను కదా, ఓన్లీ బ్రీడింగ్ ట్యాంక్ పర్పసెస్కే యూజ్ చేయండి। ఈ స్పాంజ్ ఫిల్టర్ అనేది మనకి మెకానికల్ ఫిల్టరేషన్ మాత్రమే చేస్తుంది, అండ్ ఇది పెట్టిన ఎక్వేరియంలోని మీరు కనీసం వీక్లీ వన్స్ కానీ లేదా 10 డేస్కి ఒకసారి కానీ ఈ ఫిల్టర్ అనేది మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి। అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సిక్లిడ్ ట్యాంక్లో కనుక మీరు ఈ ఫిల్టర్ని యూజ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఒక 4 to 5 డేస్కి మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే సిక్లిడ్ ఫిషెస్ అనేవి వన్ ఆఫ్ ద నాస్టీ ఫిష్, అవి త్వరగా పాడు చేస్తాయి మీ ఎక్వేరియంని, అండ్ ఫిల్టర్ని కూడా మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే మీ ఎక్వేరియం ఈకోసిస్టమ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుద్ది। నెక్స్ట్ మన ఫిల్టర్ ఏంటంటే పవర్ హెడ్ ఫిల్టర్. గైస్ మీరు మీ ఎక్వేరియంలోని ఒక ప్రాపర్ ఫ్లో అన్నది మీరు మెయింటైన్ చేయాలంటే, అంటే ఏంటో కాదు, వాటర్ అనేది సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఒక పవర్ హెడ్ ఫిల్టర్ మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది। అండ్ ఈ పవర్ హెడ్ ఫిల్టర్ అన్నది చాలా స్ట్రాంగ్ ఫిల్టర్. దీన్ని మీరు ఎలా ప్లేస్ చేసుకోవాలంటే, ఎక్వేరియం లోపల మొత్తం దీన్ని ఇమ్మర్స్ చేయాలి, కొంచెం పైన కొంచెం కింద అలా కాదు, మొత్తం ఇక్కడ వరకు ఇది కనుక మీ వాటర్ లెవెల్ అయితే మొత్తం ఇది ములగాలి, ఈ విధంగా మీరు మీ ఎక్వేరియంలో ప్లేస్ చేయాలి। గైస్ ఈ పవర్ హెడ్ ఫిల్టర్ కూడా వన్ ఆఫ్ ది సింపుల్ ఫిల్టరే, ఇది పెద్ద కష్టమైన ఫిల్టర్ ఏం కాదు, దీనికి జస్ట్ ఒక ఈ విధంగా మీరు చూసుకుంటే ఒక పవర్ హెడ్ అన్నది ఉంటుంది, లోపల మీకు స్పాంజ్ మెటీరియల్ అన్నది ఉంటుంది। ఈ ఫిల్టర్ యొక్క మెకానిజం కూడా చాలా సింపుల్, సింపుల్గా వాటర్ ఈ హోల్స్ ద్వారా ఈ ఫిల్టర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది, లోపల స్పాంజ్ పెట్టడం వల్ల ఆ స్పాంజ్ అనేది మెకానికల్ ఫిల్టరేషన్ చేస్తుంది, ఆ క్లీన్ అయిన వాటర్ మళ్ళీ ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది।
గైస్ ఈ పవర్ హెడ్ ఫిల్టర్ ని మీరు మీ ప్లాంటెడ్ అక్వేరియం లోని అస్సలు యూస్ చేయొద్దు ఎందుకంటే జనరేట్ చేసే ఫ్లో వల్ల మీ ప్లాంట్స్ అన్నవి డిస్టర్బ్ అయిపోతాయి అప్రూట్ అయిపోతాయి ఈ పవర్ హెడ్ ఫిల్టర్ అనేది మీ సిక్లిడ్ ట్యాంక్ లోని అస్సలు యూస్ చేయొద్దు ఎందుకంటే సిక్లిడ్స్ కి అంత పవర్ఫుల్ ఫ్లో అన్నది ఇష్టం ఉండదు ఇది మీరు ఎక్కడ వాడాలంటే బేర్ బాటమ్స్ ట్యాంక్స్ అండ్ ఫిష్ ఓన్లీ ట్యాంక్స్ లోని ఇది యూస్ చేయాలి ఎక్కడైతే మనకి ఫాస్ట్ మూవింగ్ ఫిషెస్ మీరు పెంచుకుంటారో వాళ్ళు ఈ పవర్ హెడ్ ఫిల్టర్స్ అనేవి యూస్ చేయండి గైస్ ఇందాక చెప్పిన స్పాంజ్ ఫిల్టర్ అండ్ ఈ పవర్ హెడ్ ఫిల్టర్ రెండు మెకానికల్ ఫిల్టరేషన్ మాత్రమే చేస్తాయి సో ఇవి త్వరగా స్పాయిల్ అయిపోతాయి మీరు ఏం చేయాలంటే వీక్లీ వన్స్ కానీ లేదా 10 డేస్ కి ఒకసారి కానీ ఖచ్చితంగా వీటిని క్లీన్ చేస్తూ ఉండాలి అండ్ ఫిల్టర్ క్లీనింగ్ కూడా ఒక ప్రాసెస్ అన్నది ఉంది అది నేను ఈ వీడియో ఎండ్ లో చెప్తాను సో వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి గైస్ థర్డ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఏంటంటే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అవర్ ఫేవరెట్ ఫిల్టర్ ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అన్నది లో బడ్జెట్ ప్లాంటెడ్ అక్వేరియం మెయింటైన్ చేసిన వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్టర్ ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ మనం 1 ఫీట్ టు 2 ఫీట్ నానో ట్యాంక్స్ వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అంతకన్నా పెద్ద ట్యాంక్స్ కనుక యూస్ చేస్తే మనం క్యానిస్టర్ ఫిల్టర్ కి వెళ్లాల్సి వస్తుంది ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ ని మనం అక్వేరియం టాప్ లోని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి గైస్ ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అనేది మనకి బోత్ మెకానికల్ ఫిల్టరేషన్ అండ్ బయోలాజికల్ ఫిల్టరేషన్ కూడా ఉపయోగపడుతుంది మీరు బయోరియో గనక ఇందులో యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా బయోలాజికల్ ఫిల్టరేషన్ కూడా ఇది చేస్తుంది ఖచ్చితంగా హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ యూస్ చేసిన వాళ్ళు బయోరియో ఖచ్చితంగా యూస్ చేయాలి ఎలా యాడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను గైస్ సింపుల్ గా ఈ టైప్ లోని మీరు ఒక నెట్ బ్యాగ్ తీసుకోండి నేను ప్లాస్టిక్ కవర్ ఉంచాను కదా ప్లాస్టిక్ కవర్ తీసేసి ఈ నెట్ బ్యాగ్ లోని ఈ బయోరియో అన్నది యాడ్ చేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ షేప్ కి మీరు కట్ చేసుకొని జస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నది ఈ విధంగా మీరు ప్లేస్ చేసేయాలి అలా ఇక్కడ ఒక నెట్ బ్యాగ్ ఇక్కడ ఒక నెట్ బ్యాగ్ ప్లేస్ చేసి దానిపైన స్పాంజ్ ని ఈ విధంగా అమర్చేస్తే అయిపోయినట్టే ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే వాటర్ ఇక్కడ నుంచి తీసుకొని ఈ పైన మొత్తం ఫిల్ చేసుకొని అక్కడ ఉన్న మెకానికల్ ఫిల్టరేషన్ స్పాంజ్ చేస్తుంది అండ్ బయోరియో యాడ్ చేయడం వల్ల బయోలాజికల్ ఫిల్టరేషన్ అనేది చేస్తుంది ఆ మిగిలిన వాటర్ ఈ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది గైస్ నేను బయోరియో మీద బయోమీడియా మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు కనుక అది చూడలేకపోతే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అని మెన్షన్ చేస్తున్నాను వెళ్ళండి ఈ వీడియో అయిపోయిన తర్వాత అది చూడండి గైస్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ మీరు పెట్టినప్పుడు మీరు వాటర్ యాడ్ చేసే ముందు అండ్ ఫిల్టర్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే ఈ ఫిల్టర్ని మొత్తం మీ ట్యాంక్ యొక్క వాటర్తో ఫిల్ చేయండి ఫిల్ చేసి అప్పుడు మీరు ప్లగ్ పెట్టి ఆన్ చేయండి మీరు గనక అలా చేయకపోతే ఈ మోటార్ మీద ఒకేసారి లోడ్ పడిపోయి ఈ మోటార్ అనేది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫుల్గా వాటర్ నింపేసి అప్పుడు మీ ప్లగ్ అనేది ఆన్ చేయండి గైస్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ వల్ల కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది అదేంటంటే చూడడానికి పైన బల్కీగా కనబడుతుంది కాబట్టి అంత అట్రాక్టివ్గా ఉండదు అదే క్యానిస్టర్ ఫిల్టర్ అనుకోండి మనకి నిజంగా చాలా నీట్గా కనపడుతుంది మన అక్వేరియంలోని సో మీకు గనక బల్కీనెస్ అనేది ప్రాబ్లం కాకపోతే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ ఇస్ ద బెస్ట్ ఫిల్టర్ ఫర్ యూ నాకైతే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అనేది చాలా బెస్ట్ ఫిల్టర్ నేను ఇదే యూస్ చేస్తున్నాను ప్రస్తుతం నా అక్వేరియంకి ఎందుకంటే క్యానిస్టర్ ఫిల్టర్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ఫిల్టర్ అండ్ క్యానిస్టర్ ఫిల్టర్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను వెళ్ళండి చూడండి గైస్ ఇప్పుడు నేను టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ గురించి మీకు చెప్పాను కదా ఇప్పుడు మీరు వీడియో ఎండ్ దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఇక్కడ నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఈ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్తాను పాయింట్ నెంబర్ 1 ఫిల్టర్ని ఎప్పుడు మనం 5 మినిట్స్ కన్నా తక్కువ టైంలోనే క్లీన్ చేయాలి ఎందుకంటే అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటే ఫిల్టర్లోని ఆల్రెడీ ఫామ్ అయిన బ్యాక్టీరియా అనేది చనిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడు ఫిల్టర్ని 5 మినిట్స్ కన్నా ముందే క్లీన్ చేసి పెట్టేయండి పాయింట్ నెంబర్ 2 ఈ ఫిల్టర్ని మీ ట్యాంక్ యొక్క వాటర్తోనే క్లీన్ చేయండి బయట ట్యాప్ వాటర్తో కానీ దేనితో కానీ క్లీన్ చేయకూడదు అంటే మీరు ఏం చేయాలంటే మీ ట్యాంక్ వాటర్ కొంచెం తీసుకొని బకెట్లోని పెట్టి ఫిల్టర్ని ఆ వాటర్తో వాష్ చేసి మళ్ళీ ఆ ఫిల్టర్ని బ్యాక్ని మీరు ఫిట్ చేసేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఫిల్టర్లోని ఫామ్ అయ్యే బ్యాక్టీరియాకి అసలు ఏ ఎఫెక్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది పాయింట్ నెంబర్ 3 మీకు ఫిల్టర్ ఎప్పుడు క్లీన్ చేయాలి అని ఒక డౌట్ వస్తుంది మీరు ఏం చేయాలంటే మీ ఫిల్టర్లోని ఫ్లో చెక్ చేయండి రెగ్యులర్గా ఎప్పుడైతే మీ ఫ్లో అనేది తగ్గిపోవద్దో ఖచ్చితంగా మీ ఫిల్టర్ని మీరు క్లీన్ చేయాలి గైస్ మీరు హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కనుక వాడినట్లయితే మీరు ఫిల్టర్ అనేది 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ ఫిల్టర్ అయితే 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు
కానీ స్పాంజ్ ఫిల్టర్ అండ్ పవర్ హెడ్ ఫిల్టర్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి వన్స్ కానీ మీరు క్లీన్ చేయాలి మీ ఫిల్టర్ని. పాయింట్ నెంబర్ 4, మీరు ప్లాంటెడ్ ఎక్వేరియం మెయింటైన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత బ్యాక్టీరియా బాల్స్ అన్నవి ఉంటాయి. ఇవి మీరు ఖచ్చితంగా మీ ఫిల్టర్లోనే యాడ్ చేయాలి. ఇది యాక్చువల్లీ ఆప్షనల్, మీ ఇష్టం, చేస్తే మంచిది. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను యాడ్ చేయమని. గైస్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్, నేను ఇన్స్టాగ్రామ్లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ స్టార్ట్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. వెళ్ళండి, చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. గైస్, త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో, అదే మన సబ్స్క్రైబర్ సిరీస్ ఎపిసోడ్ 2తోని మళ్ళీ ముందుకు వస్తాను. అంతలోకి నా పాత వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ని ష్రింప్ని హ్యాపీగా చూసుకోండి.